విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోనసీమ జిల్లా గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సుమారు 10 లక్షల రూపాయల విలువైన నిత్యావసర వస్తువులను అందజేశారు. గన్నవరం నుంచి విజయవాడకు స్వయంగా సరుకులను తీసుకువెళ్లారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మనందరిపై ఉందన్నారు సత్యనారాయణ. ఈ వరదలకు ఎన్నో కుటుంబాలు వరదల్లో మునిగిపోయి నానా ఇబ్బందులు గురవుతున్న కారణంగా వరద బాధితులను ఆదుకోవాలని మానవత్వం తోటి పీగన్నవరం నియోజకవర్గం నుండి వరద బాధితులను ఆదుకోవడానికి ఈ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలుపుకునే అక్కడ వరద బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, ఇంకా అంటే రైస్, ఓఆర్ఎస్ఎల్ ఇటువంటివన్నీ వాళ్ళకి ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలను తీసుకెళ్ళడానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. అదే క్రమంలో ఇక్కడ నా క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రయాణమయ్యే ఇప్పుడు వెళ్తున్నాం. అంటే దీనికి మా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా సహకరించడం జరిగింది. మేమందరం కలిసి ఈరోజు విజయవాడ బయలుదేరి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులకి ఈ యొక్క వస్తువుల్ని సరఫరా చేయడానికి మేమంతా సిద్ధమయ్యాం. కాబట్టి అమౌంట్ నేనే స్వయంగా అమౌంట్ సమకూర్చుకుని దానికి కొంతమంది కూడా సహకరించారు. దీన్ని పెద్ద మొత్తంలో నేను ఇవన్నీ కొనడం జరిగింది. నా ఆధ్వర్యంలోనే ఇదంతా చేయటం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో, ఆయన ఆశయం ఏదైతే ఉందో పేద ప్రజలకి ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంచేత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బాధితుల్ని ఆదుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. థ్యాంక్ యూ. ఈ వరదలకు ఎన్నో